ఇటు కొనసాగుతూనే ఉంది. ఓ పక్క వారాహియాత్ర, మరోపక్క మహాశక్తి, చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి అని చెప్పి మహిళలతోటి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. మహిళలందరినీ ఉత్తేజపరిచి 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలని నినాదంతో ముందుకు సాగుతున్నారు. ఆ నేపథ్యంలో జరుగుతున్న అంశం. మరొకటి, పురంధేశ్వర్ గారికి బీజేపీ మహిళా పగ్గాలు అప్పచెప్పడం ఉన్నది. మరి పురంధేశ్వర్ ఎన్టీఆర్ గారి కుమార్తె, చిన్నమ్మగా ఆవిడకున్న పాపులారిటీ వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత మరి కమలాన్ని ఆవిడ వికసించగలదా అన్నది ఇప్పుడు ఒక పాయింట్. ఎందుకంటే జనసేనతో పొత్తులో ఉన్నారు టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి వెళ్తారు వచ్చే ఎన్నికలను ప్రచారం జరుగుతున్న వేళ. టీడీపీకి మేము దూరం అని చెప్పి ఇప్పటివరకు బీజేపీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి. మరొకవైపు చంద్రబాబు నాయుడు గారికి, భువనేశ్వరి గారికి కూడా గ్యాప్ ఉంది. ఓకే, ఆ మధ్య ఏదో ఒక కార్యక్రమంలో అయితే వెంకటేశ్వరరావు గారు ఈయన బాగా క్లోజ్గా మూవ్ అయ్యారు, అది బాగా వైరల్ అయింది. ఎడమొహం పెడమొహంగా ఉన్నవారు మనం ఒకే కుటుంబం కలిసి వెళ్ళాలని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు, సరే ఒకే ట్రాక్లోకి వచ్చారు అని అనుకుంటున్నారు. కానీ అదెక్కడ బహిర్గతం అవ్వలేదు. మరి ఎలాంటి పరిస్థితుల్లో బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పురంధేశ్వరి గారు అడుగులు ఏ రకంగా ఉంటాయి అన్నది మరొక విషయం. పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రకు సంబంధించి నేను తణుకులో తనదైన స్టైల్లో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన విరుచుకుపడ్డారు. దానికి ధీటుగానే అంబటి గారు కూడా ఆయన మీద ఫుల్ ఫైర్లో మాట్లాడిన అంశం. సో ఇవన్నీ కూడా ఎవరి వ్యూహాలు వాళ్ళవి. ఓ పక్క లోకేష్ పాదయాత్ర, మరోపక్క వారాహి యాత్ర, మహిళాశక్తి, మహాశక్తి మహిళలతో పురంధేశ్వర గారికి పగ్గాలు. అంటే ఏ పార్టీకి ఆ పార్టీ గెలిపే వ్యూహంగా 2024 ఎన్నికలకి సన్నద్ధమవుతుంది. ముందస్తుగా ఎన్నికలు వస్తాయని చెప్పి ఒక టాక్ నడుస్తుంది, లేదు యాజ్ పర్ స్కెడ్యూలే వస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అన్నప్పటికీ కూడా రావచ్చు అనే అనుమానాలు అయితే ఇంకా తొలగిపోలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, పార్టీల వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఏ రకంగా ఉండిపోతుంది, ఇదే ఇష్యూపై ఈనాటి వాయిస్ ఆఫ్ పీపుల్ కొంచేద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే ఝాన్సీ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రేగిడి లక్ష్మణ్ రావు గారు, జనసేన నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఉప్పల్ లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ప్యానలిస్టులు అందరూ వచ్చారు కాబట్టి ముందు నిన్న పవన్ కళ్యాణ్ గారు తణుకులో మాట్లాడినవి ఒకసారి విందాము, దాని తర్వాత మనం డిబేట్ని కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ పీసీఆర్. ముఖ్యంగా మీ అందరికీ అర్థం కావాల్సింది, మన దగ్గర లంచాలు తీసుకునే అధికారులు 200, 1000 రూపాయలు, 500 వీళ్ళందరికంటే కూడా. మనం పట్టుకోవాల్సింది, మనం ఆపాల్సింది పొలిటికల్ కరప్షన్, రాజకీయ కరప్షన్ మనం ఆపాలి, రాజకీయ అవినీతిని ఆపాలి. చేసిన 50 కోట్లు 350 కోట్లు దోచేసిన వాళ్ళు బానే ఉన్నారు, దీనిని పక్కన అనుసంధానంగా ఉన్న అధికారులు పోతా ఉన్నారు. వీళ్ళతో కంపేర్ చేసి అధికారులు చేసిన దోపిడీ అవినీతి ఎంత? జనసేన పోరాటం చేస్తుంది పొలిటికల్ కరప్షన్ మీద, జగన్ చేస్తున్న అవినీతి మీద. జగన్ తణుకుకి ఒక డంపింగ్ యార్డ్ సరిగ్గా లేదు. జగన్ ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేసుకోవాల్సి వస్తా ఉంది. డంపింగ్ యార్డ్ కట్టనోడివి చెత్త ట్యాక్స్ వేస్తావు, చెత్త పరిపాలన నువ్వు జగన్. ఈరోజు మన కాలువల్లో వరదలు గిరుదలు వస్తూ ఉంటే వీటి కోసం రైతులకు అండగా నిలబడాల్సింది, తీర ప్రాంతాల్లో మత్స్యకారులకి రక్షణగా నిలబడాల్సింది. ఇలాంటి డిజాస్టర్ ఫండ్ తాలూకు కేంద్ర ప్రభుత్వం కాక్ చెప్తా ఉంది, 1100 కోట్ల రూపాయలు పీడిఏ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేశావు జగన్. దీనిని దారి మళ్లించేశావు, తిరిగి వేయిలా. ఎప్పుడు దాకా సుప్రీంకోర్టు నీ దొంగతనాన్ని పట్టుకునే వరకు నువ్వు దాచేసావు డబ్బులు. నీకు అర్థమైందా ఎందుకు ఇప్పుడు నేను జగ్గుబాయ్ అంటున్నానో? నువ్వు దొంగతనం చేస్తావా జగన్ ప్రజల డబ్బు? నేను చెప్పడం కాదు, కాక్ చెప్తా ఉంది, సుప్రీంకోర్టు చెప్తా ఉంది. డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ డబ్బులు నువ్వు పీడిఏ అకౌంట్స్ కి ఎలా వేస్తావు అంటే సుప్రీంకోర్టు అడగకపోతే అంతే కదా జగన్? నీకు ఒక గళ్ళలుంగి ఎర్ర చొక్క మచ్చ పెట్టాలి నీకు, నువ్వు చేసే దొంగతనాలకి. నేను ముఖ్యంగా మీ అందరికీ అర్థం కావాల్సింది,
మన దగ్గర లంచాలు తీసుకునే అధికారులు 200,000 రూపాయలు 500 వీళ్ళందరికంటే కూడా మనం పట్టుకోవాల్సింది మనం ఆపాల్సింది పొలిటికల్ కరప్షన్ రాజకీయ కరప్షన్ మనం ఆపాలి రాజకీయ అవినీతిని ఆపాలి చేసిన 50 కోట్లు 350 కోట్లు దోచేసిన వాళ్ళు బానే ఉన్నారు దీనిని పక్కన అనుసంధానంగా ఉన్న అధికారులు పోతా ఉన్నారు వీళ్ళతో కంపేర్ చేసి అధికారులు చేసిన దోపిడీ అవినీతి ఎంత జనసేన పోరాటం చేస్తుంది పొలిటికల్ కరప్షన్ మీద జగన్ చేస్తున్న అవినీతి మీద జగన్ తణుకుకి ఒక డంపింగ్ యార్డ్ సరిగ్గా లేదు జగన్ ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేసుకోవాల్సి వస్తా ఉంది డంపింగ్ యార్డ్ కట్టనోడివి చెత్త ట్యాక్స్ వేస్తావు చెత్త పరిపాలన నువ్వు జగన్ ఈరోజు మన కాలువల్లో వరదలు గిరదలు వస్తా ఉంటే వీటి కోసం రైతులకు అండగా నిలబడాల్సింది ఎత్తిర ప్రాంతాల్లో మత్స్యకారులకి రక్షణగా నిలబడాల్సింది ఇలాంటి డిజాస్టర్ ఫండ్ తాలూకు కేంద్ర ప్రభుత్వం కాక్ చెప్తా ఉంది 1,100 కోట్ల రూపాయలు పీడిఏ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేశావు జగన్ దీనిని దారి మళ్లించేశావు తిరిగి ఎయ్యిల ఎప్పుడు దాకా సుప్రీంకోర్టు నీ దొంగతనాన్ని పట్టుకునే వరకు నువ్వు దాచేసావు డబ్బులు నీకు అర్థమైందా ఎందుకు ఇప్పుడు నువ్వు జగ్గుబాయ్ అంటున్నానో నువ్వు దొంగతనం చేస్తావు జగన్ ప్రజల డబ్బు నేను చెప్పడం కాదు కాక్ చెప్తా ఉంది సుప్రీంకోర్టు చెప్తా ఉంది డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ డబ్బులు నువ్వు పీడిఏ అకౌంట్స్ కి ఎలా వేస్తావు అంటే సుప్రీంకోర్టు అడగకపోతే అంతే కదా జగన్ నీకు ఒక గళ్ళలుంగి ఎర్ర చొక్క మచ్చ పెట్టాలి నీకు నువ్వు చేసే దొంగతనాలకి నేను ముఖ్యంగా మీ అందరికీ అర్థం కావాల్సింది మన దగ్గర లంచాలు తీసుకునే అధికారులు 200,000 రూపాయలు 500 వీళ్ళందరికంటే కూడా మనం పట్టుకోవాల్సింది మనం పవన్ కళ్యాణ్ గారిని ఎన్లైట్ చేసుకోండి నేను మనవి చేస్తున్నాను అప్పుడే ఆవేశం వస్తుంది మీరు చూసారు